తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన నాగుల పార్యకు 10,000 ఆర్థిక సాయం అందించారు రమణ రాష్ట్రం కావాలని చెప్పని అనాడు భాషా ప్రయత్ రాష్ట్రం ఏర్పడినప్పుడే తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ మా తెలంగాణ మాకు ఉండాలా నైజాం పరిపాలన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు విద్యలో గాని ఇతర సౌకర్యాలలో గాని స్వయం పాలనలో కూడా మాకు చేసుకునే అవకాశం రావాలని చెప్పని తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమం తొలిదశ ఉద్యమంలో పోరాట సాధించుకున్నటువంటి 7 సంవత్సరాలు పూర్తి సందర్భంలో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి అయినా గాని పేదవాళ్ళకు న్యాయం చేయలేదనేటువంటి ఆవేదన రోజు రోజు పెరుగుతుందే గాని పేదవాళ్ళకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తున్న అవసరం ఉన్నది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఉద్యమ సమయంలో చెప్పినటువంటి నీళ్లు నిధులు నియమాకాలు పూర్తి స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది ఈ మధ్యనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమకం జరిగింది కానీ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అన్నదాతల ఆక్రోషం రోజు రోజుకు పెరుగుతున్నది అన్నదాతలకు అనేకమైనటువంటి సమస్యలు పెరిగిపోతున్నాయి అన్నదాతల సమస్యలు పరిష్కారం చేయాలా నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయాలా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వాలా అప్పుడే అమరవీరులకు నిజమైన నివాళులు అని చెప్పాలి।